పెట్టకుండా ఉంటే డెఫినెట్లీ వీ కెన్ ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ అని అనిపిస్తుంది. మరోవైపు మనం ఫస్ట్ వేవ్ తర్వాత ప్రజలు లేదంటే ప్రభుత్వాలు ఏ రకంగా రిలాక్స్ అయిపోయాయో, సెకండ్ వేవ్ అంత ఉధృతగా ఉండడానికి ఏ రకంగా కారణమైందో చూసాం. ప్రజెంట్ మళ్ళీ కూడా అంటే సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లేదంటే కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని రిలాక్సేషన్స్ ఇస్తూ ఉండడం, ప్రజలు కూడా మళ్ళీ ఇష్టం వచ్చినట్టు బయట తిరుగుతూ ఉండడం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఏంటి? ఇదే కంటిన్యూ అయితే సిచ్యువేషన్ ఏ రకంగా ఉంటుంది అనుకో? 100% ఇది ఆందోళన కారణమండి. మనం ఫస్ట్ వేవ్ లో అలానే రిలాక్స్ అయ్యి విత్ ఇన్ 5 మంత్స్ లోపల మళ్ళీ సెకండ్ వేవ్ రావడం మనం చూసాము. అది అది కూడా ఫస్ట్ వేవ్ కన్నా 10 టైమ్స్ ఎక్స్ట్రా పర్ డే నెంబర్ ఆఫ్ కేసెస్ ఐడెంటిఫై అవడం. అంటే ఫస్ట్ వేవ్ లో 40,000 కేసెస్ వస్తే సెకండ్ వేవ్ లో 4 లక్షల కేసెస్ రావడం. అంతేకాకుండా థర్డ్ వేవ్ లో ఎలా వస్తుందో చెప్పడం సైంటిఫిక్ డేటా అయితే లేదు. సైంటిఫిక్ స్టడీలో కూడా పెద్దగా అందరూ భయపెడుతున్నారు, కానీ అది ఎంతవరకు నిజం అన్నది కూడా తెలియదు. మా అంచనా ప్రకారం రావచ్చు. అప్పటి వరకు థర్డ్ వేవ్ లో ఈ వైరస్ పల్చబడ్డమా లేకపోతే థర్డ్ వేవ్ తోటి నాశనం అవడం అన్నది ఏదో జరగాలని మేము అంచనాలు వేస్తున్నాం. ఏదేమైనా థర్డ్ వేవ్ లో పిల్లలకు ఎఫెక్ట్ అవుతుందని కొన్ని కథనాలు వస్తున్నాయి. మనం యథావిధిగా బేసిక్ కేర్ తీసుకుంటే థర్డ్ వేవ్ లో వైరస్ ఎదుర్కోగలుగుతామంత ధైర్యం ఇప్పుడు మాకు వచ్చేసింది. మెడికల్ ఫ్యాకల్టీ మొడాలిటీస్ తో పాటు కొంతవరకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగినాయి ఏ జబ్బును ఎలా ట్రీట్ చేయాలనేది. అన్ఫార్చునేట్లీ కొన్ని డెత్స్ ఇన్వేరియబుల్ అయిపోయి ఇన్హెబిటబుల్ అవుతుంది, ఎందుకంటే ఆ డెత్స్ విర్లెన్స్ ఆఫ్ వైరస్ ను బట్టి లంగ్ డ్యామేజ్ అవడం, అంతేకాకుండా సెకండరీ ఇన్ఫెక్షన్ లాంటి మైకోర్మికోసిస్ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడం, ఇట్లాంటి కొన్ని కాంప్లికేషన్స్ సెకండ్ వేవ్ ను చూసాం. సో థర్డ్ వేవ్ లో అలాంటి తప్పులు జరగకుండా ఇంకా బెటర్ గా మేనేజ్ చేయగలుగుతామని అనుకుంటున్నాం. ఎందుకంటే స్టెరాయిడ్ యూటిలైజేషన్ కానీ డయాబెటీస్ కంట్రోల్ లో కానీ లేకపోతే వైరల్ లోడ్ పెరగకుండా వైరల్ మల్టిప్లికేషన్ కంట్రోల్ చేయడంలో కానీ ఏ స్టేజ్ లో రెమ్డెసివిర్ వాడాలి అనేది కూడా కొంతమేరకు మనకు అవగాహన పెరిగింది. కాబట్టి డెఫినెట్లీ థర్డ్ వేవ్ లో ఇంకా బెటర్ మేనేజ్ చేయగలుగుతామని అనుకుంటున్నాం. మరోవైపు డాక్టర్ గారు, ప్రధానంగా చూసుకుంటే పిల్లల మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉండొచ్చు అని అంటున్నారు, ఎంతవరకు వాస్తవం అనుకోవచ్చు? ఎందుకంటే దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారు, మనం ఫస్ట్ వేవ్ చూసినప్పుడు ఎక్కువగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు, అలాగే పెద్దవాళ్ళు ఏజ్డ్ పర్సన్స్కి ఈ వైరస్ ఎక్కువగా సోకింది. సెకండ్ వేవ్లో మాత్రం ఎక్కువగా యంగేజ్ పీపుల్కి సోకింది, పిల్లలకు కూడా వచ్చినప్పటికి కూడా పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ లేదు, కానీ ఈ థర్డ్ వేవ్ వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా పిల్లలకి ఎక్కువ రిస్క్ ఉంటుంది అంటూ కూడా అంటున్నటువంటి పరిస్థితి కదా. ఏంటి ఎంతవరకు ఖచ్చితత్వం ఉందనుకోవచ్చు ఈ వాదనకి? అంటే మొన్న మనము లాస్ట్ మంత్ లో చూసాము థర్డ్ వేవ్ లో కొన్ని స్టేట్స్ లలో మనకు అక్కడక్కడ 8,000 మంది పిల్లలు ఇన్ఫెక్ట్ అయ్యారు ఇండియాలో. సో దాన్ని అంచనా వేసుకుంటే ఈ థర్డ్ వేవ్ లో పిల్లలకు రావచ్చని ఒక ఆలోచన ఉంటే, రెండో ఆలోచన మీరు చెప్పినట్టుగా పెద్దలకు అయిపోయింది యువకులు అయిపోయింది ఇప్పుడు పిల్లలు అని సెకండ్ ఆప్షన్ గా ఆలోచన జరుగుతున్నాయి. అంతకు మించి మన దగ్గర పర్ఫెక్ట్ గా సైంటిఫిక్ డేటా అయితే లేదు పిల్లలకే రావచ్చు అనేది. సో ప్రాబబ్లీ పిల్లలకి రావచ్చు అని ఆలోచన ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే పిల్లలకు వచ్చే అవకాశం ఉన్నప్పుడు పిల్లలకు ప్రొటెక్టివ్ లేయర్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకు ఇన్నైట్ ఇమ్యూనిటీ ఉంటుంది, రీసెంట్ తీసుకున్న ఇమ్యునేషన్ సపోర్ట్ ఉంటుంది, అంతేకాకుండా వాళ్ళకు రిసెప్టర్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఇన్ఫెక్షన్ రేట్ ఉండదు. దరిమిలో మనం ప్రపంచంలో పిల్లలకు తక్కువ ఇన్ఫెక్షన్ చూసింది మెయిన్ గా ఆ కారణం అయితే సోషలైజేషన్ వాళ్ళ పిల్లల్లో తక్కువ. బట్ ఓవరాల్ గా చూస్తే వాళ్ళకి వ్యాక్సిన్ అవ్వలేదు, వైరస్ సోకొచ్చు అని ఇంకొక కారణం ఉంది. సో వైరస్ సోకే అవకాశం ఉన్నా కూడా ఏవైతే ఇంతగా నేను చెప్పినట్టుగా రిసెప్టర్స్ తక్కువ ఉండటము ఇన్నెట్ ఇమ్యూనిటీ బాగుండటం వల్ల పిల్లలకు సోకే అవకాశం తక్కువే అనిపించింది. బట్ ఏదేమైనా లెటర్సి పిల్లలకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉండుంటే పేరెంట్స్ స్కూల్స్ యాజమాన్యం టీచర్స్ అలాగే పబ్లిక్ హెల్త్ సిస్టమ్ గీరపాలు పేరెంట్స్ పిల్లలకి యాంటీ కోవిడ్ మ్యానరిజమ్స్ మాస్క్ ఫేస్ షీల్డ్ ఫిజికల్ డిస్టెన్స్ శానిటైజేషన్ బాగా నేర్పించి తర్వాతనే స్కూళ్ళలో పంపాలి. స్కూల్ పంపించే ముందు కనీసం యాంటీజెన్ టెస్ట్ నెగిటివ్ ఉండాలి. స్కూళ్ళల్లో టీచర్స్ ఎంటర్ క్లాస్ రూమ్ లో ఎంటర్ అయ్యేటప్పుడు ఒక హెల్త్ వర్కర్ తోటి పిల్లల్ని చెక్ చేయించి స్కూల్లో క్లాస్ రూమ్ లో టేబుల్ బెంచ్ పైన చైర్లలో కానీ ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమనాలి. అంతేకాకుండా మాస్క్ కంపల్సరీ ధరించే విధంగా స్ట్రిక్ట్ గా స్కూల్ టీచర్స్ మెయింటైన్ చేయాలి. అంతేకాకుండా యాజమాన్యం స్కూల్ బెంచెస్ చైర్స్ క్లాస్ రూము అలాగే
టాయిలెట్స్ శుభ్రంగా శానిటైజేషన్ చేయాలి. వాళ్ళకి ఏమైనా ఎవరికైనా లక్షణాలు ఉంటే వాళ్ళని ఇమీడియట్ హెల్త్ సెంటర్ కానీ లేకపోతే పేరెంట్ దగ్గర పంపించి టెస్ట్ చేయించి ఐసోలేట్ చేయాల్సిన అవసరం ఉంది. పబ్లిక్ హెల్త్ సిస్టమ్ అయితే యూజువల్ గా స్లమ్ ఏరియాస్ లో గవర్నమెంట్ స్కూల్స్ లలో పిల్లల్ని స్క్రీనింగ్ టెస్ట్ చేసి కంపల్సరీ స్కూల్లో ఉంచాలి. ఎవరికైనా కొంచెం లక్షణాలు ఉన్నా అలో చేయొద్దు. అంతేకాకుండా వీలైనంత వరకు ఇప్పుడు వ్యాక్సిన్స్ క్లినికల్ ట్రయల్స్ లో ఉన్నాయి, పిల్లలకి త్వరలోనే వ్యాక్సిన్స్ వచ్చే విధంగా చూసి పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత స్కూల్ పంపడం శ్రేష్ట. అయితే ఇప్పటివరకు ఇండియాలో పిల్లలకు సంబంధించినటువంటి వ్యాక్సిన్లు ఏమీ లేవు, వాళ్ళకి ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాని సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో స్కూల్స్ కనుక ఓపెన్ చేస్తే ఒక పిల్లాడికి వచ్చినా లేదంటే పేరెంట్ నుంచి పిల్లలకి వచ్చినా, అంటే స్కూల్సే ఒక క్లస్టర్స్ కింద మారే ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా పిల్లలకి వ్యాక్సిన్ ఇవ్వాల్సినటువంటి అత్యవసరం ఎంతవరకు ఉందనుకోవాలి, అలాగే ఇంకా ఇంకా పేరెంట్స్ తరపు నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లలను స్కూల్కి పంపే విషయం? గత 1 మంత్ నుంచి అయితే కోవాక్సిన్ ది క్లినికల్ ట్రయల్స్ 8 హాస్పిటల్స్ లలో జరుగుతుందండి. ఈవెన్ ఇక్కడ కూడా ప్రణామ్ హాస్పిటల్ హైదరాబాద్ లో కూడా క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. అట్లాగే నార్త్ ఇండియాలో కూడా 3 హాస్పిటల్స్ మేజర్ హాస్పిటల్ క్లినికల్ ట్రయల్స్ అవుతున్నాయి. ఇప్పటి వరకు 800 మంది పిల్లలకి ఫస్ట్ ఫేజ్ ట్రయల్స్ అయిపోయింది. సెకండ్ ఫేజ్ లోకి ఎంటర్ అవుతున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ కాంప్లికేషన్స్ అవ్వలేదు. అలాగే ఫైజర్ మోడర్న వ్యాక్సిన్ కూడా అమెరికాలో సెకండ్ ఫేజ్ అయిపోయి థర్డ్ క్లినికల్ ట్రయల్స్ ఎంటర్ అవుతున్నారు. సో దర్బిలా వితిన్ 1-1.5 మంత్స్ లోపల మనకు పిల్లలకు కూడా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది. ఒకసారి వాళ్ళకు ఎంత డోసెస్ ఇవ్వాలి, 0.1 ml ఇవ్వాలా, 0.5 ml ఇవ్వాలి అన్నది కూడా ఇంకా డోసెస్ ద నెంబర్ ఆఫ్ గ్యాప్ డేస్ దాని మీద డిసైడ్ చేసేది. త్వరలోనే మనకు పిల్లలకు కూడా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది. వస్తే యూజువల్ గా దే కెన్ అంటే ఈజీగా స్టార్ట్ వ్యాక్సినేషన్ ఫర్ బిలో 18 ఇయర్స్, అబౌ 2 ఇయర్స్. మరోవైపు డాక్టర్ గారు, ఇప్పటివరకు వ్యాక్సిన్ ఎఫికసీ అయితే మంచిగా కనిపించింది మనం మన ఇండియాలో అందుబాటులో ఉన్నటువంటి వ్యాక్సిన్స్ కూడా. అయితే వైరస్ ఇలా మ్యూటెంట్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఎంతవరకు ఆ మ్యూటెంట్ అయినటువంటి వైరస్ మీద ఈ వ్యాక్సిన్స్ పనిచేస్తాయి అనేటటువంటి ఒక సందేహం కామన్ మ్యాన్లో ఎక్కువగా కలుగుతున్నటువంటి ఇది, దాని గురించి మీరు ఏమంటారు? 100% మంచి క్వశ్చన్ అండి. ఇది ప్రజలకు చాలా మందికి తెలియకపోవచ్చు, తెలిసినా ఇలాంటి అనుమానాలు బాగా ఉంటాయి. ఆబ్వియస్ గా ఇప్పటి వరకైతే కంపెనీస్ ఉన్న 8 వ్యాక్సిన్స్ ఏవైతే ప్రపంచంలో ఉన్నాయో ఆ 8 వ్యాక్సిన్స్ లలో చాలా వరకు క్లెయిమ్ చేయడం ఏంటంటే కొత్త మ్యూటేషన్స్ కూడా మా వ్యాక్సిన్ పనిచేస్తుందని అందరూ క్లెయిమ్ చేస్తున్నారు. బట్ ఏదేమైనా మేము కూడా ఇంకా మిక్స్డ్ వ్యాక్సిన్స్ అంటే ఒకే వ్యక్తికి ఫస్ట్ డోస్ ఒక కంపెనీ, సెకండ్ డోస్ ఇంకో కంపెనీ ఇవ్వచ్చా, అదొకటి క్లినికల్ ట్రయల్స్ నడుస్తున్నాయి. రెండోది ఈ కొత్త మ్యూటేషన్ వచ్చినా కూడా ఈ వ్యాక్సిన్ పనిచేస్తుందా లేదని చెప్పడానికి కూడా ఇంకా ఎప్పటికప్పుడు వైరాలజీ ల్యాబ్ లో జీన్ సీక్వెన్స్ చేసిన తర్వాత దానికి అనుగుణంగా ఈ వ్యాక్సిన్ పనిచేస్తుందని చాలా కంపెనీస్ క్లెయిమ్ చేస్తున్నాయి. కాబట్టి హోప్స్ ఆర్ ద బెస్ట్. ఇప్పటి వరకు అయితే ఈ వ్యాక్సిన్ ఆ వైరస్ ఆ మ్యూటేషన్ కు పనిచేయలేదని ధర్మంలో ఏమి చెప్పడం లేదు. సో డెల్టా వేరియంట్ కానీ డెల్టా ప్లస్ కానీ ఇప్పటి వరకు ఉన్న ఫైజర్ వ్యాక్సిన్ ఇతరత్ర 2-3 వ్యాక్సిన్స్ క్లెయిమ్ చేయడం ఏంటంటే బాగానే పనిచేస్తాయి, నో ప్రాబ్లం. ఇప్పటి వరకు ఉన్న మ్యూటేషన్స్ మాత్రం ఇవి పనిచేస్తాయని చెప్పడం మనం వినాల్సిన అవసరం. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ విజయ్ భాస్కర్ గారు, చాలా విలువైనటువంటి